Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైకిల్ వద్దు చంద్రబాబు మళ్ళీ వేసేశాడు. చంద్రబాబుకి ఏమైంది? పదే పదే ఆయన అదే తప్పు ఎందుకు చేస్తున్నారు? గతంలో తొత్తురుపాటు లేకుండా ఏకదాటిగా ప్రసంగించే అలవాటు ఉన్న ఆయన ఇప్పుడిలా ఎందుకు తడబడుతున్నారు? ఇతర విషయాల్లో ఎవరు పెద్దగా పట్టించుకోరు. కనీసం సైకిల్ గుర్తుకి ఓటేయాలి, సైకిల్ని గెలిపించాలి అని చెప్పడానికి కూడా చంద్రబాబు అంతరా తడబడాలా? ఇదే ఇప్పుడు వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారింది. 2 రోజులుగా చంద్రబాబుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబుకి చిప్ దొబ్బింది, మైండ్ పోయింది అంటూ తాము చెబుతుంటే ఎవరూ నమ్మడం లేదని, ఇప్పుడు ప్రత్యేకంగా నమ్మించాల్సిన అవసరం లేకుండా చంద్రబాబే తన బండారం బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. మొన్న విజయనగరంలో సైకిల్ పోవాలి అంటూ నాలిక ఖర్చుకున్న చంద్రబాబు నిన్న బొబ్బిలి బహిరంగ సభలో సైకిల్ వద్దు అంటూ పిలుపునిచ్చారు. అందరూ పిడికిళ్ళు 2 బిగించి 2 చేతులు బిగించి చెప్పాలి, పౌరుషం రావాలి, సైకిల్ వద్దు సారీ అంటూ తడబడ్డారు. దీంతో మరోసారి వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలుపెట్టింది. చంద్రబాబు పదే పదేలా మాట్లాడుతుండేసరికి వైసీపీ నాయకులు కూడా పరచకాలాడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు మళ్లీ వేసేశాడంటూ చంద్రబాబు కొత్త వీడియోని ట్వీట్ చేశారు. నిన్న సైకిల్ పోవాలి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన తదాస్తు అంటూ రైటప్ ఇచ్చారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్త పర్యటన పెట్టుకున్న చంద్రబాబు తన ప్రసంగాలతో నారా లోకేష్ ని గుర్తు చేస్తున్నారంటున్నారు నెటిజన్లు. వైసీపీ సెటర్లు వేస్తుంటే సరికి టీడీపీ కూడా జగన్ పాత వీడియోలన్నింటినీ బయటకు తీస్తోంది. గతంలో జగన్ తడబడిన మాటల వీడియోలను ఇప్పుడు అప్లోడ్ చేస్తోంది.